హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్ఞాప్కాస్ కిచెన్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా అలాగే చేయడానికి కూడా ఈజీగా ఉండే పప్పుచారుని తయారు చేస్తున్నాను ఎంతో కమ్మగా చాలా టేస్టీగా ఉంటుంది ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ ఈ విధంగా చేసుకుంటే వేరే కూరలు ఏమీ లేకపోయినా ఈ పప్పుచారుతో కడుపు నిండా తినచ్చు ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాము ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్లోకి ఒక కప్పు కందిపప్పుని రెండుసార్లు బాగా కడిగి అందులోకి పప్పు ఉడకడానికి సరిపడంత నీళ్ళను పోసుకోవాలి నేనైతే మూడు కప్పులు పోసాను ఇప్పుడు ఒక మునక్కాయని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని ఒక చిన్న గిన్నెలోకి తీసుకొని కందిపప్పుతో పాటు ఉడికించుకుంటే రెండు కూడా ఒకేసారి ఉడికిపోతాయి మునక్కాయ ముక్కలు లేకుండా ఓన్లీ పప్పుని ఉడికించుకొని కూడా పప్పుచారు చేసుకోవచ్చు ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని నాలుగైదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఒక ఐదు విజిల్స్ తర్వాత స్టవ్ ఆపేసి చల్లారినిద్దాము కుక్కర్ విజిల్ పోయే లోపల పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండుని నీట్గా కడిగి పది నిమిషాల పాటు నానబెట్టి ఇలా నానిన చింతపండు నుంచి ఈ విధంగా చిక్కగా ఉండే చింతపండు రసాన్ని తీసిపెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి కుక్కర్ విజిల్ పోయిందో లేదో చూసి విజిల్ పూర్తిగా పోయాక మూత తీసి మునక్కాయ ముక్కల్ని సపరేట్గా పక్కన తీసేసుకోవాలి ఈ విధంగా కందిపప్పు మెత్తగా ఉడికిపోయి ఉండాలి ఒకవేళ ఇంకొంచెం ఉడకలేదనిపిస్తే కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకొని మరొక రెండు విజిల్స్ పాటు ఉడికించుకోండి ఇలా ఉడికించిన పప్పుని మెత్తగా మెదుపుకోవాలి గట్టిగా అనిపిస్తే కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకొని ఈ విధంగా పప్పుని మెత్తగా ఉడికించి ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే మూడు లేదా నాలుగు పచ్చిమిర్చి రెండు మీడియం సైజు ఉండే టమాటాలని కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఉడికించుకున్న మునక్కాయ ముక్కలు చింతపండు గుజ్జుని పక్కన తీసి పెట్టుకున్నాం కదా ఆ చింతపండు రసం కూడా వేసుకోవాలి అర స్పూను పసుపు రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి నేను కళ్ళుప్పును వేస్తున్నాను అలాగే రెండు టీ స్పూన్లు కారం వేసుకోవాలి మీరు కొంచెం కారం తక్కువగా తినేవాళ్ళైతే ఒకటి లేదా ఒకటిన్నర టీ స్పూన్ వరకు వేసుకోండి అన్నీ వేసాక ఒకసారి బాగా కలుపుకోవాలి ఇంకా ఇవే చాలు వేరే మసాలాలు ఏమీ అవసరం లేదు ఇప్పుడు పప్పుచారుకి కావాల్సినంత నీళ్ళను యాడ్ చేసుకోవాలి పప్పుచారు చిక్కగా ఉండాలనుకుంటే నీళ్ళు కొంచెం తక్కువ పోసుకోండి పలచగా కావాలనుకుంటే మరి కొంచెం నీళ్ళని యాడ్ చేసుకోవచ్చు ఇలా నీళ్ళు పోసుకున్నాక ఇప్పుడు పొయ్యి మీద పెట్టి పన్నెండు నుంచి పదిహేను నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి అలాగే పప్పుచారు ఉడికేటప్పుడు కొద్దిగా కరివేపాకు కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటే పప్పుచారు మరింత టేస్టీగా ఉంటుంది ఈ విధంగా మంటని మీడియంలోనే పెట్టి ఒక పన్నెండు పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలి అలాగే ఇక్కడ నేను టేస్ట్ కోసము ఒక టీ స్పూన్ అంతా బెల్లం వేస్తున్నాను బెల్లం అనేది పూర్తిగా ఆప్షనల్ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి మునక్కాయ ముక్కలు కూడా ముందే ఉడికించాం కాబట్టి ఎక్కువ టైం పట్టదు ఈ విధంగా ఒక పదిహేను నిమిషాలు బాగా మరిగించుకున్నాక స్టవ్ ఆపేసి దీన్ని పక్కన పెట్టి ఇప్పుడు తాలింపు పెట్టుకోవడానికి పొయ్యి మీద ఒక కడాయిలో రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసి కాగాక ఒక టేబుల్ స్పూను తాలింపు గింజల్ని వేసుకోవాలి ఈ పోపు వేగిన తర్వాత ఐదారు కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు రెండు ఎండుమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసి పోపుని బాగా వేగనివ్వాలి ఈ విధంగా పోపు వేగిన తర్వాత ఇప్పుడు దీన్ని ఉడికించుకున్న పప్పుచారులో వేసుకోవాలి పోపు వేసుకున్న తర్వాత మరొక నిమిషము మరిగించుకుంటే ఎంతో టేస్టీగా పప్పుచారు రెడీ అయిపోతుంది చివరిగా దింపే ముందు కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని దింపేసుకోవడమే ఇలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎంతో టేస్టీగా ఉండే పప్పుచారుని సింపుల్గా తయారు చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా పప్పుచారు తయారు చేసుకొని వేడివేడి అన్నంలో వడియాలు అప్పడాలు పెట్టుకొని ఈ పప్పుచారు వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఇడ్లీలోకి కూడా ఎంతో బాగుంటుంది ఈ పప్పుచారు రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని యాక్టివేట్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్